ఫ్రాడ్ అని నేను అన్ను ఇంక్వైరీ చేయాలి. 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుకు మాకు పంపించారంటే, గతంలో ఉన్నటువంటి లోన్లు కూడా ఎప్పుడు 14, 12, 15 మనం ఎగ్గొట్టినవన్నీ కూడా ఇందుట్లో తర్జుమా చేశారా అనేది అధికారుల యొక్క ఆలోచన. కానీ ఇంక్వైరీ చేస్తే కానీ తెలియదు. మేము ఆడిట్ కూడా పెట్టాం అన్ని కోఆపరేటివ్లు కూడా. ఆడిట్ రిపోర్ట్ కూడా కొన్నిటికి రావాలి, కొద్ది డ్యూ ఉన్నాయి, అవి కూడా మీరు తెప్పించుకోండి. తెప్పించుకుంటే ఈ స్టిప్యులేటెడ్ టైంలో ఎంతమంది అప్పు తీసుకున్నారో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇందుట్లో ఈ ఆహార భద్రత కార్డుకి సంబంధం లేదు. ఆహార భద్రత కార్డు లేకపోతే మేము పాస్బుక్ని వెరిఫై చేసుకుంటాం. ఆ కుటుంబం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళది కూడా పే చేస్తాం. ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అమౌంట్, మేము ఇచ్చిన జీవో ఎప్పుడు ఇచ్చామండి? 15 16 ఇచ్చాం. 18 ఎమ్మటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడున్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో 11 లక్షలు ఎన్నో వాటి వరకు మాకు ఇప్పుడు ఉన్నాయి. మిగతాయి కూడా వెళ్ళి మేము ఎనాలిసిస్ చేయాలి. మళ్ళీ మేము 150 ఇచ్చే రోజుకి అవి కూడా చేస్తాం. మళ్ళీ 2 లక్షలు ఇచ్చే రోజుకి అవి మిగతాయి కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఎస్ చేస్తున్నారు, వీటి వరకు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చేసే వరకు మా దగ్గర క్లియర్ అయిపోతాయి. ఒక 1 నెల రోజుల వరకు కూడా టైం ఉంది. వీటికి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే 1 మంత్ లోపల మా ఏఈఓ ఏఓ డిఏఓ బ్యాంకర్స్ అందరూ కూర్చొని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మా అధికారుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆదుర్దా పడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. దయచేసి రాజకీయ పార్టీలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురదజల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అందరూ కూడా గతంలో రుణమాఫీలో బాధ్యులే. ఒక టర్ములో 5 సంవత్సరాలు అప్పుడు 25,000 చేసి వడ్డీకే సరిపోను సరిపోకుండా చేసిన రుణమాఫీ ఒకటి. రెండో టర్ములో ఆఖరి ఎన్నికల ముందు 5 సంవత్సరాల ముందు సగమే ఇచ్చి చేతులు తులుపుకున్నది ఒకటి. అసలు భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ రైతాంగానికి ఏ కార్యక్రమం చేయనటువంటి పార్టీ ఒకటి. ఇటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే తెలంగాణ రైతుల మీద ఈ రకమైనటువంటి అక్కసెళ్ళబోచుకోవటం అనేది కరెక్ట్ కాదనేది ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి. మనం కూడా మీరు వాస్తవాలు తీసుకురావటం ముదాహం, మీ అందరికీ ధన్యవాదాలు. కానీ ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా ఉందా లేదా, ఉండకపోతే తప్పకుండా వాళ్ళకి సాయం చేసే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా మేము అడుగుతున్నాం. కాబట్టి వాస్తవాలను ప్రచురించి రైతులకు మేలు చేసే ప్రక్రియలో మీరు వెళ్ళాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి.